వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెల్ల చిల్లేడు పూలతో పూలమాల ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఎందుకు తెల్ల చిల్లేడు పూలను వినాయక చవితి నాడు వినాయకుడికి ధరిస్తారు, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఈ వీటిల్ని తెల్ల చిల్లేడు పూలు అని అంటామన్నమాట. ఇవి చూడండి ఎంత వైట్గా చక్కగా ఉన్నాయో, చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట. సో వీటిల్లో మనం చూసినట్లయితే వీటి పైన ఉన్నటువంటి నేను అవి పక్కన పెట్టేశాను, వీటి యొక్క ఆకులు కానీ కాండం కానీ వీటి పైన ఉన్నటువంటి ఏదైతే రేకలు ఉంటుందో అవన్నీ కూడా వైట్ కలర్లోనే ఉంటాయి. వాటిని తీసేసి నేను మనం పూలమాల అల్లుకునేటువంటి పూలను మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఇదంతా కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. మరి వీటికి ఎందుకు అంత ప్రాధాన్యత? వినాయక చవితి నాడు వినాయకుడికి ఈ పూలతో పూలమాల వేసి పూజ చేస్తూ ఉంటారు. పూలమాల అల్లడానికి మనకు కావాల్సింది సుగీదారం. ఈ విధంగా మిడిల్లో ఉన్నటువంటి ఈ పువ్వుకి చూడండి, మధ్యలో ఉన్న భాగంలో మనము సుదితో గుచ్చి పూలను అల్లడం అనేది జరుగుతుంది. బాగా గమనించినట్లయితే ఈ విధంగా మనం పూలని అల్లుతాం అన్నమాట. చూడండి, ఇలా ఒక్కొక్క పువ్వుని కూడా మనం దారానికి వేసుకునే కొద్ది మనకి పూలమాల అనేది తయారవుతుంది. దీన్ని కేవలము పూలమాల అనే కాదు, వినాయకుడికి మనము చేతులకి, రెండు చేతులకి, నడుము దగ్గర వడ్డానం లాగా, కాళ్ళ దగ్గర చిన్న చిన్నవిగా మనము అల్లుకోవచ్చు. మనకు కావలసిన విధంగా వీటిని మనం అల్లుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ తెల్ల చిల్లేడు చెట్టు అనేది ఇంట్లో వస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. తెల్ల చిల్లేడు చెట్టు ఒక స్థలంలో కొన్ని సంవత్సరాల పాటు కానీ వచ్చినట్లయితే ఆ తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టుని తవ్వి చూస్తే దాని యొక్క వేర్ అనేది వినాయకుడి రూపంలో ఉంటుంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే వినాయకుడికి తెల్ల జిల్లేడు చెట్టు అంటే చాలా ఇష్టమని, దాని యొక్క వేరు పైన ఆయన ఉంటాడు అనేది పెద్దవాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. శ్వేతార్క వినాయకుడిని కానీ ఈ తెల్ల చిల్లేడు పూలతో కానీ పూజిస్తే ధనప్రాప్తి లభిస్తుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని ఈ తెల్ల చిల్లేడుకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ దీనిని వినాయకుడికి వీటితో పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది అని పెద్దవాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. తెల్ల చిల్లేడు గురించి కానీ చూసినట్లయితే దీని యొక్క కాండము, ఆకు, అలాగే ఫ్లవరు, పాలు, ఇలా ప్రతిదీ కూడా మనకి ఔషధం లాగా ఉపయోగపడతాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు దీన్ని ఉన్నటువంటి ప్రతిదీ కూడా దివ్య ఔషధాలలో ఉపయోగిస్తారు. ఇప్పుడు తులసి చెట్టు ఎలా అయితే ప్రతిదీ కూడా మనకి ఉపయోగకరమైందో అలాగే దీని చాలా ఉపయోగకరమైందని చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిదని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మీరు దీన్ని ఉపయోగించేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళ సమక్షంలో మాత్రమే ఉపయోగించండి. మాల తయారైపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పూలమాలని తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేనేంటంటే మీకు చూపిద్దామని చిన్న పూలమాల తయారు చేశాను, మీరు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బుజ్జిది అనమాట. ఇది ఎందుకు చేశానంటే వినాయకుడికి చేతులకి, రెండు చేతులకి వేయచ్చు, కాళ్ళకి వేయచ్చు, వడ్డానం లాగా వేయచ్చు అని చూపిద్దామని. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజు పూలు అల్లుకొని ఈ తెల్ల చిల్లేడు పూలతో మీరు వినాయకుడిని నింపేయచ్చు. చాలా అందంగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంకా చెప్పాలంటే ఈ తెల్ల చిల్లేడు పూలని అందానికి కూడా ఉపయోగిస్తారు. మన ఫేస్ మీద మొటిమలు వల్ల వచ్చినటువంటి మచ్చలు కావచ్చు, లేకపోతే మొటిమలు కావచ్చు, లేకపోతే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు,
ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ తెలచేయలేడ్ అనేది ఎంతో ఉపయోగకరమైనది. అయితే సొంత ప్రయోగాలు మాత్రం చేయద్దు. పెద్దవాళ్ళ సమక్షంలో, వైద్యుల సమక్షంలో మాత్రమే వీటిని ఉపయోగించండి. ఎందుకంటే మనము ఈ వీటికి సంబంధించిన పాలు కళ్ళకి తగిలితే మాత్రం చాలా చాలా ప్రమాదకరం, కళ్ళు పోయే ప్రమాదం ఉంది. సో అందువల్ల ఎప్పుడు కూడా సొంత ప్రయోగాలు చేయద్దు. ఇక్కడ చూడండి, నేను లాఫింగ్ బుద్ధాకి ఈ విధంగా వేశాను. ఎందుకంటే వినాయకుడికి మనం ఏ టైం అంటే ఆ టైం వేయకూడదు అన్న ఉద్దేశంతో నేను మీకు లాఫింగ్ బుద్ధాకి పూలమాల వేసి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనము తెల్ల చిల్లేడు పూలతో పూలను అల్లుకొని మనకి నచ్చినట్లుగా మనం వాటిని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంటుంది. లాఫింగ్ బుద్ధా చూడండి, చాలా చక్కగా ఉంది కదా. వైట్ కలరు చూడడానికి కూడా చాలా స్టైలిష్గా, లుక్ చాలా బాగుంది. పూలు అనేటివి చాలా స్టైలిష్గా ఉండడం వల్ల వీటి యొక్క లుక్ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.